టాప్ సినిమాలను రిజెక్ట్ చేసిన 14 మంది టాలీవుడ్ యాక్టర్స్. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఒక కల్ట్ ఫిల్మ్. ఇది విస్తృత విజ్ఞప్తిని పొందింది. ఇది మొదట తెలుగు వెర్షన్ కోసం రామ్ చరణ్ ని సంప్రదించింది. అయితే కొన్ని కారణాల వల్ల అది రద్దు చేయబడింది. మరియు సూర్య స్వయంగా తెలుగులో కూడా నటించాడు. మరో పురాణ మణిరత్నం చిత్రం ఓకే బంగారం ముందుగా రామ్ చరణ్ కు సూచించబడింది. అయితే ఏదో ఒక విధంగా దుల్కర్ ను ఖరారు చేశారు మరియు సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన యమలీల 2 భారీ విజయాన్ని సాధించింది. మరియు మొదట మహేష్ బాబును సంప్రదించారు కానీ అతను అంగీకరించలేదు. అలాగే 3 ఇడియట్స్ మరియు వినయ్ తాండి వరువాయ ఏ మాయ చేసావా యొక్క తెలుగు వెర్షన్ను ఇంతకు ముందు మహేష్ కోసం అడిగారు. కానీ రెండూ సరిగ్గా జరగలేదు. మరియు ఇటీవలి హిట్ అయిన విక్రమ్ కుమార్ యొక్క 24 మొదట మహేష్ బాబుకు వివరించాడు. కానీ అతను త్రిపాత్రాభినయం చేసిన సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదు. ప్రభాస్ హీరోగా లారెన్స్ దర్శకత్వం వహించిన రెబల్ మూవీని మొదట తమన్నా పోషించిన పాత్ర కోసం అనుష్క కోసం అనుకున్నారు. కానీ డేట్స్ లేకపోవడంతో రద్దు చేయబడింది. తమిళ బ్లాక్ బస్టర్ రాజా రాణి అనేది మల్టీస్టారర్ లవ్ డ్రామా చిత్రం. ఇందులో ఆర్య జే ఆయా పాత్రల్లో నటించారు. దీనికోసం మొదట నానిని ఒక పాత్ర చేయమని అడిగారు. కానీ నాని బిజీగా ఉండడం వల్ల చేయలేదు. ఇతర భాషల్లో కూడా రీమేక్ చేయబడిన రవితేజ నటించిన భద్ర సినిమాతో సహా కొన్ని విలువైన సినిమాను బన్నీ మిస్ చేసుకున్నాడు. అతను తిరస్కరించిన చిత్రాల జాబితాకు 100% లవ్ యు సంబంధిత సినిమాలలో నాగ చైతన్య మరియు సునీల్ నటించిన కృష్ణాష్టమి ఉన్నాయి. రైజింగ్ సూపర్ స్టార్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ టాప్ లీగ్ హీరోలలో ఒకరు. అయితే భద్ర ఎవడు, అతనొక్కడే కిక్. ఊపిరితో సహా సంచలనాత్మక బాక్సాఫీస్ హిట్స్ అయిన కొన్ని సినిమాలను తిరస్కరించారు. ఈ సినిమాలన్నీ జూనియర్ ఎన్టీఆర్ కోసం సంప్రదించబడ్డాయి కానీ అనివార్యంగా మార్చబడ్డాయి. ఈ గ్లామ్ డాల్ గార్జియస్ శృతి కొన్ని మంచి అవకాశాలను కోల్పోయింది. ముఖ్యంగా బాహుబలిని ఆమె డేట్ సమస్యల కారణంగా తిరస్కరించింది. మరియు కొన్ని కారణాల వల్ల ఊపిరిని కూడా పట్టించుకోలేదు. ఈగ సినిమాలో సుదీప్ క్యారెక్టర్ ని మొదట రవితేజతో ఊహించి కూడా సంప్రదించారు. కానీ ఆలోచనల్లో వైవిధ్యం కారణంగా క్యాన్సిల్ చేసి ఆ ఛాన్స్ సుదీప్ కి తన అదృష్టంతో కొట్టేసింది. జెంటిల్మెన్ సినిమాకు ఎంపికైన యువ హీరో శర్వానంద్. అయితే కొన్ని తెలియని కారణాల వల్ల సినిమాలో నటించేందుకు నాని అనుకూలంగా మారారు. భారతీయ సినిమాకు గర్వకారణంగా నిలిచిన బాహుబలి సినిమా కోసం 3 సంవత్సరాల కష్టపడి డేట్స్ ఇచ్చాడన్న కారణంతో ఈ హీరో అనేక ఇతర ప్రాజెక్టులను తిరస్కరించాడు. గతంలో ఆర్య జగడం తడాకాలను మరికొన్ని కారణాలతో రద్దు చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ ఉత్పత్తి అయిన బిజినెస్ మెన్ చిత్రానికి సూర్య మొదటి ఎంపిక అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం మహేష్ బాబుకి వెళ్ళింది. మొదట్లో సమంత కోసం డబుల్ హీరోయిన్ సబ్జెక్ట్ ఎవడు అడిగారు. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా సమంత రిజెక్ట్ చేసింది. జెంటిల్మన్ చలనచిత్రం యొక్క మహిళా ప్రధాన పాత్రను నిత్యకు చెప్పబడింది. కానీ కొన్ని తెలియని కారణాల వల్ల అది ఆమెకు పని చేయలేదు మరియు అందుకే తప్పించుకుంది. పవర్ స్టార్ టాలీవుడ్ లో ఒక అగ్ర నటుడు. అతను ప్రతిరోజు భారీ సంఖ్యలో ఆఫర్లను పొందుతాడు మరియు వాటి నుండి ఎన్నుకోవడం అతని ఇష్టం. ఆ జాబితాలో డేట్స్ లేకపోవడం లేదా స్క్రిప్ట్ పట్ల ఇంప్రెషన్ వంటి కొన్ని కారణాల వల్ల పవన్ తిరస్కరించిన సినిమాలు ఇడియట్, అతడు, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, పోకిరి, మిరపకాయ్, ఎస్వీఎస్సి, ఇలా చాలా సినిమాలను తిరస్కరించాడు.
మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.